పవన్ కళ్యాణ్. నోట డెఫినెట్లీ నాట్ జగన్. చంద్రబాబు. ఎందుకమ్మా నోట? నాకు నచ్చల ఎవరు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కోసం కాకుండా జనాల కోసం ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి. టీపీ జనసేన కలిస్తే బెటర్? వేరే వేరేగా పోటీ చేయాలి. కలిస్తే గెలుస్తారు కాబట్టి కలిస్తేనే బెటర్. కలిస్తే కలిస్తే బెటర్. మరి ఇండస్ట్రీస్ పరంగా ఏపీ డెవలప్ అయిందా వన్ కంపేర్ టు హైదరాబాద్? లేదు, అసలు ఏం డెవలప్ అవ్వలేదు. అసలు నో చేంజ్. సో ఐటీ మినిస్టర్ గారి కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఐటీ మినిస్టర్, అసలు ఐటీ మినిస్టర్ ఎవరు తెలుసా మీకు? గురువాడ అమర్నాథ్ గారు. నో ఐడియా. నో ఐడియా. నో. ఏమైనా డెవలప్మెంట్స్ జరిగాయి ఐటీ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత? లేవండి, అసలు ఏం చేయాలి. మినిస్టర్ రోజా గారి కోసం ఏం చెప్తారు? చేసుకోమని చెప్పండి. సో టూరిజం ప్రకారంగా ఏం డెవలప్మెంట్ జరగలేదా? నాకు తెలియదండి. జబర్దస్త్ చేసుకోండి, బాగుంది. అండ్ ఇక మీరు చెప్పండి, ఇంకా ఓవరాల్గా డెవలప్మెంట్ అవ్వాలంటే ఏపీలో ఏం డెవలప్మెంట్ జరగాలి? ఏపీలోనా? ఫస్ట్ సీఎం మారాలి. సాయి కుమార్. మణికంఠ. నెక్స్ట్ సీఎంకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్? నచ్చిందా? జేవిడి వస్తున్నదా? లేట్ వచ్చినా పడిపోతుంది. కట్ చేస్తాడు. ఒక పదివేలు అంటే 6,500. నెక్స్ట్ సీఎం మరి పవన్ కళ్యాణ్ అని అన్నారు కదా, ఎందుకని? ఎందుకంటే అంటే ఇంతకుముందు టీడీపీ చూస్తారు కదా, టీడీపీ వైసీపీ అంటే ఏం చెప్తారు? అంటే టీడీపీ వైసీపీ చూస్తాం కాబట్టి పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంటుందని చూద్దాం. టీడీపీ అనుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్కి ఇద్దాం అనుకుంటున్నాం. మరి లాస్ట్ ఛాన్స్ అనే టీడీపీ అంటుంది, మరి ఇవ్వవా? ముందు పవన్ కళ్యాణ్ ఎలాగని చూసి అప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తాం. సో మీరు టీడీపీ నేను చెప్పాక పవన్ కళ్యాణ్ ఎవరైనా ఓకే. టీడీపీ జనసేన కలిస్తే బెటరా వేరే వేరేగా పోటీ చేస్తే బెటరా? కలకుండా ఉండాలి, కలకపోతే బెస్ట్. ఎడ్యుకేషన్ పరంగా అంతా ఓకేనా? ఏమైనా డెవలప్మెంట్ జరిగితే బాగుంటుందా? అంటే ఇక్కడ ఏమైనా కంపెనీస్ అవన్నీ ఇక్కడ పెడితే బెస్ట్ అనిపిస్తుంది. అంటే కంపెనీస్ ఏం లేవు కొద్దిగా. ఐటీ మినిస్టర్ గారి కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు గుడివాడ అమర్నాథ్ గారి కోసం? అతను వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఏమైనా వచ్చాయా? ఇక మినిస్టర్ రోజా గారి కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అంటే పార్క్స్ ఏమైనా మినిస్టర్ రోజా గారు జబర్దస్త్. అవునవునవును, ఏం తెలియలేదు ఎవరి గురించి కూడా. ఆవిడ తెలుస్తా దేనికి మినిస్టర్? అంటే పార్క్ అదేది టూరిజం. టూరిజం పరంగా ఏమైనా డెవలప్మెంట్ అయిందా? ఏం అవ్వలేదు. అవ్వలేదు. ఇంకా ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఏపీలో? ఏపీలో అయితే కంపెనీస్ తగ్గించాలి, నిరుద్యోగం తగ్గించాలి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలి. ముందు ఒక రాజధాని సెర్చ్ చేయాలి. ఒక రాజధాని సెర్చ్ చేయాలి అన్నావు, మంచి కాన్సెప్ట్కి వచ్చావు. ఎందుకు ఏపీ రాజధాని ఏంటి? అమరావతి ఇంకా ఫిక్స్ చేయలేదు కదా. మూడు రాజధాని అన్నారు కానీ మరి ఇప్పుడు ఫస్ట్ వైజాగ్ అన్నారు, మరి ఇప్పుడు ఇంకా తెలియదు కదా. మూడు రాజధాని అంటున్నారు, ఏది ఫిక్స్ అవ్వట్లేదు. వైజాగ్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు కంపెనీస్ కూడా అందరికీ జాబ్స్ అనే వస్తాయి. ఇప్పుడు జాబ్స్ కావాలంటే బెంగళూరు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. అదే వైజాగ్లో వచ్చింది అనుకో, వైజాగ్ షిఫ్ట్ అవుతారు. వైజాగ్ షిఫ్ట్ అవుతారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇంకే.